వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం నుండి ఇంటింటికి ఓటు అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు బుధవారం పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు బిఎల్ఓలకు సచివాలయం మరియు పురపాలక సంఘ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమాలలో భాగంగా బిఎల్ఓలు, సచివాలయ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తూ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అదేవిధంగా 85 సంవత్సరాలు నిండిన వారికి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఓటర్గా గుర్తింపు పొందిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, బిఎల్ఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మే మాసంలో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు రాబోతున్నాయి. మన ప్రాంతంలో 13వ తారీఖున పోల్ డే ఉంది. కాబట్టి ఓటర్గా ఎన్నోటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటును వేసి సద్వినియోగపరచుకోండి. దీనికి సంబంధించి రేపటి దినాల నుంచి ఇంటింటికి యొక్క బిఎల్ఓను, టీచరు, ఎస్హెచ్జీలు, అంగన్వాడీస్తో కూడుకున్నటువంటి ఒక బృందాన్ని బ్యాగ్ అంటారు, వారిని మీ ఇంట్లో పంపుతున్నాం. వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని స్వీకరించండి. మీ యొక్క విలువైనటువంటి ఓటును సద్వినియోగపరచుకునేటువంటి స్లోగన్తో దీన్నే స్వీప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా రాబోతున్నాం. మన ప్రాంతంలో రూరల్ కాటికి అర్బన్లో ఓటింగ్ యొక్క సరళి తక్కువగా ఉంది. దాన్ని ఈసారి అలాగా కాకుండా ఎక్కువగా ఉండాలనేసి ప్రతిక్కొని కోరుతున్నాం. అదేవిధంగా 85 ఇయర్స్ ఏజ్ అండ్ అబౌవ్ అండ్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ మేము ఇంట్లో నుంచే ఓటు వేయగలం, బయటికి రాలేం, అక్కడ పిఎస్లకు వచ్చి వేయలేమనుకున్నటువంటి వాళ్ళకు హోమ్ ఓటింగ్ అనేటువంటి సిస్టమ్ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకొని మీరు రాగలిగిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఓట్లు వేయాలి, రాలేని వాళ్ళందరూ కూడా మీరు రాలేమనేసి ఒకటి రిక్వెస్ట్ ఇచ్చినగా ఫామ్ 12D అంటూ ఓటిస్తాం. దాన్ని మీరు మీ యొక్క విల్లింగ్నెస్ ఇస్తే కనుక మీ ఇంటికి వచ్చి ఓట్లు వేసేటువంటి ఆకారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలి. ఏప్రిల్ 16వ తేదీ వరకు నూతన ఓటర్గా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటు హక్కు పొందని వారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 16వ తేదీలోపు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఫోటోకి పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000కు మించి నగదు, 10,000కు మించి వస్తువులు ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్లరాదని, అటువంటివి ఏమైనా తనిఖీలో పట్టుబడినట్లయితే సీజ్ చేయడం జరుగుతుందని తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనకి 16వ తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరు కూడా 50,000 రూపాయల కంటే ఎవరు కూడా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు 50,000 రూపాయలకు మించి కానీ మించి మరియు 10,000 రూపాయలకు మించినటువంటి ఏదైనా విలువైన వస్తువులను ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు తీసుకుని వెళ్ళినట్లయితే ఏదైనా చెక్ పోస్టుల వద్ద వాటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధారాలు ఉంటే మాత్రం వీటిని మీరు మీతో పాటు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మనకి కోడ్ వచ్చింది కాబట్టి ఫామ్ 6 కొత్తగా ఓటు నమోదుకు సంబంధించి కూడా మనకి 15వ తారీఖు వరకు, అంటే మే 13 ఎలక్షన్ ఉన్న దృష్టి 15వ తారీఖు వరకు అప్లై చేసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. కాబట్టి 18 ఏళ్ళ నుండి అర్హత ఉండి ఓటర్గా నమోదు చేసుకుని వాళ్ళు ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకొని ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణ గాంధీ చౌక్ ప్రాంతంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారమవుతారని
కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జెడ్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, బి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, అలాగే తెనాలి ఆరో గారు మరియు సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణంలో స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాం. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని, అంటే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఓటరు ఎవరైతే ఉంటారో, ఎన్రోల్ అయి ఉంటారో, వారందరూ కూడా ఓటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. మీ యొక్క విలువైనటువంటి ఓటును వినియోగించుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం పరడవెళుతుంది. మనకు రాబోయేటువంటి దినాల్లో మంచిగా ఉంటుంది అనేసి ఒక లక్ష్యంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఓటరు ఓటర్కును వినియోగించుకోవాలి, వినియోగించుకొని చక్కగా ఉండాలి. అండ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి వాటికి ఇళ్ళు కాకుండా మీ యొక్క విలువైనటువంటి ఓటును నిస్వార్థంగా మీరు వినియోగించుకుంటే బాగుంటుందనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. పట్టణ చెంచుపేట అమరావతి కాలనీలోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 13 నుండి జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో ఉదయం నిత్యహోమం, మహాపూర్ణాహుతి, వసంతోత్సవం జరిపారు. స్వామివారికి చక్రస్నానం చేయించారు, విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆలయంలో సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ఆశీర్వచనం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈరోజు మన గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంకు మన లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ శ్రావణ్ కుమార్ గారు వచ్చినందుకు ఎంతో సంతోషం. వారు మరి ఈ సందర్భంలో రావటం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరి మా దేవాలయానికి వృద్ధి కూడా వారు ఎంతో తోడ్పడ్డారు, ముందు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాం. అంటే మా వాటికి ఇది ఇవాళ ఆనందంగా ఉంది. ఇవాళ ఇది అందులో ఇవాళ దేవస్థాన పండుగ రోజు తేవటం వల్ల ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు. వారికి దేవస్థానం తరపున అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు. భగవంతుడు వారికి బ్లెస్సింగ్ ఇచ్చి మంచి పోషణ వాళ్ళని చూస్తే మేము కోరుకుంటున్నాం. చిన్నరావురు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు చిన్నరావురుకు చెందిన గోపికృష్ణగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా ఇంటిలో నుండి వెళ్లిపోయిన గోపికృష్ణ బుధవారం చిన్నరావురు రైల్వే స్టేషన్లో తెనాలి రేపల రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో గోపికృష్ణ చేయి విరిగిపోగా చికిత్స నిమిత్తం 108 ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గోపికృష్ణ మృతి చెందాడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. కాకినాడలో బ్రాహ్మణులపై జరిగిన దాడిని ఖండించిన టీడీపీ బ్రాహ్మణ సంఘ నేతలు.
సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.